అసలు సొదొమ గొమొర్రాను యెహోవా ఎందుకు నాశనం చేశాడు? వాట్ వాజ్ ద ట్రాన్స్గ్రెషన్ ఆర్ వాట్ వాజ్ ద సిన్? వారి పాపం ఏంటి? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16:49 చదువుకుందాం, తర్వాత చదవండి. సొదొమ గొమొర్ర యొక్క పాపం ఏంటి చెప్పన? నిర్విచారముగా సుఖస్థితి కలిగి ఉండడము కాదు. సొదొమ యొక్క పాపం ఏంటో చెప్పన? కడుపు నిండా ఆహారం ఉండడం కాదు. సొదొమ యొక్క పాపం ఏంటి చెప్పన? ఎంత ఆస్తున్నా, ఎంత డబ్బున్నా, ఎంత తినే కృపున్నా, ఏంటి తప్పండి చెప్పన? వారు దీనులకు దరిద్రులకు సహాయము చేయకపోవడమే సొదొమ గొమొర్ర యొక్క పాపము. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎంత ఉన్నా సరే అది లేని వానికి ఇచ్చువారంగా మనము ఉండాలి. సొదొమ గొమొర్ర యొక్క పాపం వ్యభిచారమే, సొదొమ గొమొర్ర యొక్క పాపం వరసావాయి లేకుండా పాపము చేయడమే. ఇంకా రాను రోజుల్లో నేను చెబుతాను, సొదొమ గొమొర్ర పాపము బహు ఘోరమైన పాపం. బైబిల్ నుండి పర్యాలు ఏమని రాయబడి చెప్పన? నా సన్నిధిలో వారి మొర గొప్పది అంటాడు. ఎవరి మొర? ఇలాగ ఎవరి మొర? సొదొమ గొమొర్ర యొక్క మొర గొప్పది, ప్రభు దగ్గర గొప్పది. ఏంటంట ప్రభు దగ్గర గొప్ప పాపం అంటే, మన ఎంత ఉన్నా ఒకరికి ఇవ్వకపోవడమే, ఎంత ఉన్నా ఒకరికి సహాయము చేయకపోవడమే ప్రభువు దృష్టిలో పాపము. కాబట్టి జాగ్రత్త, సొదొమ గొమొర్ర నాశనం చేయక మునుపు గాడ్ హాస్ ఫౌండ్ సంథింగ్ ఇన్ ఇట్, దేవుడు దాంట్లో దాన్ని కనుగొన్నాడు. అదేంటంటే దే ఆర్ హెల్ప్లెస్ పీపుల్, వారు సహాయము లేని ప్రజలు, సహాయము చేయని ప్రజలు. ఈ మాట్లాడగిస్తున్న వాళ్ళరా, నువ్వెంత తిన్నప్పటికీ కూడా, నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా, కనీసం ఒక్కరికైనా మన జీవితంలో సహాయం చేసే వాళ్ళముగా ఉండాలి. కొందరుంటారే ఇలా ఉండోసారి, కొందరుంటారే కళ్ళో, నిజ జీవితంలో కాదు కళ్ళో, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. ఒకవేళ కొడితే ఎక్కడ అన్నం మీదకి వెళ్ళిపోదని కడుపు నిండిపోద్దో ఏటో అని చెప్పి కనీసం కళ్ళో కూడా వారు సహాయము చేయరు. దేవునికి ఇచ్చిన ఆహార సమృద్ధి ఒకరికి హెల్ప్ చేయాలి, దేవునికి ఇచ్చిన కుటుంబ సమృద్ధి ఒకరికి ఉపయోగపడాలి, దేవునికి ఇచ్చిన నిర్విచారమైన స్థితి కడుపు నిండా తిని కడుపర మన తృప్తి పొందే స్థితి, అది మరి ఒకరికి దీవెనకరంగా ఉండకపోతే అది సొదొమ గొమొర్ర వంటి పాపమే. దేవునికి స్తోత్రం. దట్స్ వై గాడ్ హస్ డిస్ట్రాక్టెడ్ దట్, దేవుడు దాన్ని నాశనం చేశాడు. మరో కారణం చెప్తాను. 2 పేతురు పత్రిక మరో కారణం చెప్తాను, ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రని నాశనం చేశాడు, దాని ప్రాబ్లం ఏంటి. 2 పేతురు పత్రిక 2:9 చదువుకుందాం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచుచున్న వాటిని బట్టి వినువాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతి విషయమందు తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చెను. 2, ఎందుకు సొదొమ గొమొర్రను ప్రభు నాశనం చేశాడంటే, వారు ఒక దైవజనుణ్ణి లేకపోతే ఒక నీతి కలిగిన ఆ యొక్క లోతును దినదినము అతని మనస్సును నీతి విషయమైన అతని మనస్సుని నొప్పించుకొనుచు వచ్చారు. జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఇంట్లో ఓ నీతి మందుడు ఉన్నాడా? మీ ఇంట్లో ఎవరికి ఎవరు ఏ హాని చేయని ఒక అమ్మ ఉందా? నీ ఇంట్లో ఎవరికి ఏ హాని చేయని ఒక అన్న ఉన్నాడా? అమ్మా వెనకాల అనుష నన్ను చూడు. నీ ఇంట్లో ఎవరైనా ఏ హాని చేయని వారు అనుకుంటే జ్ఞాపకం పెట్టుకోండి, వారిని ఎప్పుడు కూడా నీతి విషయంలో మీరు వారిని నొప్పించకూడదు. మనం ఏమనుకుంటామంటే నరహత్య చేయడమే పాపం అనుకుంటాం, ఒక నీతిమంతు నొప్పించడం కూడా పాపమే. అర్థమైందా? సొదొమ గొమొర్ర చేసిన పాపం ఏంటి? భక్త పేతురు భక్త కోటికి ఈ మహాశీర్ రాస్తూ దినదినము అతని మనస్సు గాయపడింది, దినదినము అతని మనస్సు నొప్పించబడుతుంది. మనలో చాలామంది పెద్దలు చూడండి, కొందరు కుర్రలు అక్కడ కూర్చుంటే ఎందుకురా అలా కాలి కూర్చుంటారు అన్న వ్యక్తి ఏం చేస్తాడు? వాళ్ళని గద్దిస్తారు. ఎందుకు చెప్పనా? ఆయన సైకో కాదు, ఆయనకు సాడిస్ట్ కాదు, మీరు సమయాన్ని వృధా చేస్తున్నారని ఆ నీతి మందిరం ఏం చేస్తాను చెప్పనా? తన మనసును చేస్తున్న తప్పును బట్టి అతని మనసునందు నొప్పించబడుతున్నాడు. నువ్వు గాలి గంగాధరలా తిరుగుతుంటే, డబ్బులు వేసేస్తుంటే, అస్తమానం సెల్ ఫోనే నా ప్రపంచము, ఆ పిల్లే నా ప్రపంచము, ఆ స్నాప్చాట్, ఆ రీలు, ఆ అడావుడి, ఈ గందరగోళము, ఈ భాగవతమే నాకు గొప్ప, మాట్లాడితే సామలకోట, మాట్లాడితే పెద్దపురం, మాట్లాడితే పెద్దపురం. ఒరే మీకేమన్నా నా బుద్ధుడు గృహాలు దర్శించమని మ్యాచ్ని పని అప్పగించారట, మీకు ఏమన్నా అలాంటిది ఏం లేదు కదా. నాకు అప్పగించిన పని ఏంటి? గృహాలు దర్శించమని. మీకేమన్నా ఊళ్ళు దర్శించండి అనే పని అప్పగించారా? పోనీ దేశ దిమ్మరిన ట్యాగ్ ఏమైనా ఇచ్చారా మీకు?
ఎరా అబ్బాయి ఎక్కడున్నారా? సామల ఘాట్లో ఉన్నానండి. ఏం చేస్తానేమో అత్తమాలు తిరుగుతారు. అలా తిరిగినప్పుడు మీ అమ్మని చెప్పిన ఎందుకలా తిరుగుతావు, నెత్తును కొడేసుకుంటుంది ఆవిడ. ఎందుకు అనుకుంటున్నారు? ఆ నీతి మంతురాలు నువ్వు చేసిన పని వల్ల తన హృదయం ఏం చేయబడుతుంది, గాయం. నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావని, బాధ్యత లేకుండా తిరుగుతున్నావని, నువ్వు ఆ తిరుమల దమ్మిడి పైస ఆదరణ దగ్గర ఉండదని మీ అమ్మగారు తెలుసు కాబట్టి ఆ నీతి మంతురాలు తమ హృదయాన్ని ఏం చేస్తూ ఉంది, నొప్పించుకుంటూ ఉంది. నువ్వు సమయానికి రాకపోతే ఒకళ్ళు కేకలేస్తారు, మీరు సమయానికి భోంచేయకపోతే అమ్మ కేకలేస్తుంది, మీరు టెన్త్ పాస్ అవ్వకపోతే మేస్టర్తో పాటు ఇంటి వారంతో తొందర తిడతారు. ఎందుకు చెప్పనా, అది నీ మీద పగ కాదు కానీ నీతి విషయమై వారి హృదయము నొప్పించబడుతుంది కనుక. ఆ నొప్పి నీకు అర్థం కాదు, నువ్వు తండ్రి అయ్యేంత వరకు నీకు ఆ నొప్పి అర్థం కాదు. మీ తండ్రి బాధ నీకు ఎద్దు ఇప్పుడు అర్థమవుద్ది అంటే, మీ నాన్నగారి బాధ నీకు ఎప్పుడు అర్థమవుద్ది? వెన్ యూ బికమ్ లైక్ దట్, వెన్ యూఆర్ ఇన్ దట్ పొజిషన్, నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు మా నాన్న చేసిన పని ఏంటో నీకు ఎలిగేద్ది అనమాట, అప్పుడు మీ అమ్మ చేసిన పని నీకు ఎలిగేద్ది అనమాట. అప్పుడు ఎందుకమ్మ మన కాలాల మీద నూరు చేసిన తవల పొగెట్టి పోలమంటే ఇబ్బంది ఎందుకు ఎట్టేసిందో అప్పుడు అర్థమవుద్ది నీకు. నీతి విషయమై నొప్పించే సుధమ గుమర్ర, అందుకని ప్రభు దాన్ని నాశనము చేశాడు.